నర్సరావుపేట రాజకీయం వేడి పుట్టిస్తోంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలోని పల్నాడు నర్సరావుపేట వైసీపీ నేతలు బాహాబాహికి దిగారు. నర్సరావుపేట వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచర వర్గం, వ్యతిరేక వర్గం గల్లాలు పట్టుకున్నాయి. మీడియా ముందు వీళ్ళంతా కొట్టుకున్నారు. అయితే దీనికంతటికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రూప్ రాజకీయాలే కారణమనే ప్రచారం జరుగుతోంది. నర్సరావుపేట రాజకీయం వేడి పుట్టిస్తోంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలోని పల్నాడు నర్సరావుపేట వైసీపీ నేతలు బాహాబాహికి దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. నర్సరావుపేట వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచర వర్గం, వ్యతిరేక వర్గం ఇలా గల్లాలు పట్టుకున్నాయి. మీడియా ముందే వాళ్ళు కొట్టుకున్నారు. అయితే దీనికంతటికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రూప్ రాజకీయాలకు కారణమనే ప్రచారం జరుగుతోంది. మరి ఇదే చిత్రాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, వైసీపీలో రోజుకు గలాట బయటకు వస్తోంది, అసంతృప్తుల గలాట బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే కొట్లాట సంబంధించి మనం ఇప్పుడు విజువల్స్ చూస్తున్నాం. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రూప్ రాజకీయాలే దీనికి కారణమని చెప్తున్నారు కదా, అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఏం జరిగింది? మార్పే తలనొప్పిగా మారిందంటే నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు కూడా పెద్ద తలనొప్పిగా మారినాయని చెప్పొచ్చు. అయితే గత కొద్ది రోజులుగా కూడా వైసీపీ నరసరావుపేటలో మాత్రం తీవ్ర ఆందోళన కొనసాగుతా ఉంది. అక్కడ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది ఒక వర్గంగా ఏర్పడి కూడా అక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ గజ్జల బ్రహ్మారెడ్డి అని చెప్పేసి ఎప్పటి నుంచో వైసీపీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా అక్కడే మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి అనిఫ్, వీళ్ళంతా కూడా ఒక వర్గాన్ని, అక్కడ ఒక వర్గం అంతా కూడా వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రత్యక్షంగా అక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య వాళ్ళు గలాటా పడి ఒకరికొకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఇక్కడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్నటువంటి నాయకులను ఎవరిని పట్టించుకోవట్లేదు. అక్కడ ఆ తీవ్ర స్థాయిలో కూడా అతను ఎక్కువగా ఆ అక్రమాలు చేస్తా ఉన్నాడు. అదేవిధంగా మైనింగ్ గానీ ఇతర అంశాల్లో గానీ ఎక్కువగా కూడా అక్రమాలు చేస్తా ఉన్నాడు. ఆయన వల్ల వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది, ఆయనకి బ్యాడ్ నేమ్ కూడా వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కొంతమంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న అక్కడ స్వయాన జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకెళ్లి, సీఎం తాడేపల్లి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకెళ్లి ఫ్లకార్డ్స్ తో కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నర్సరావుపేటలో టికెట్ ఇవ్వద్దంటూ కూడా వాళ్ళు అక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎట్టి అక్కడ కొత్త నాయకుని ఇస్తే మేము గెలిపించుకుంటాం, తప్పితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ కూడా అందరూ ఈ రోజు సిద్ధమైనటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఒక సమావేశాన్ని కూడా నర్సరావుపేటలో ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. దాంట్లో భాగంగా అందరూ అంటే ఒక తాటిపైకి వచ్చే నేపథ్యంలో వాళ్ళు ఒక వర్గం మాత్రం పూర్తిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ గొడవ వాటిల్లింది, అది వాగ్వాదం వాటిల్లింది. అయితే ఒకరిపై ఒకరు బహిర్గంగానే అందరూ కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత సంవత్సరం నుంచి ఎప్పుడైతే ఇన్ఛార్జీల మార్పు వచ్చిందో, అయితే ప్రస్తుతం ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇన్ఛార్జి మార్పులో అతను ఏం లేదు, అయినప్పటికీ అక్కడ మాత్రం గోపిరెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మధ్యకాలంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తాడేపల్లి ఆ సీఎం ఆఫీస్ నుంచి కూడా ఒక పిలుపు వచ్చినట్లుగా సమాచారం. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పిలిచి ఈ రకంగా మాత్రం గొడవలు పెట్టుకుంటూ కార్యకర్తలతో సమన్వయం కోల్పోతే మాత్రం అక్కడ టికెట్ లేదని చెప్పినట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేసి అందరితో కూడా అతను రాజీ పడే ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా అక్కడ గొడవ నెలకొంది. ఒకసారిగా కార్యకర్తలంతా కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇదంతా కూడా అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. నర్సరావుపేట మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా తయారైంది. అయితే ఇది మాత్రం తీవ్రంగా వైసీపీ అధిష్టానానికి మాత్రం ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక పక్క నిన్న తెలంగాణలో ఇలా ఎన్నికలు చూసాం, అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ ఎన్నికల్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇన్ఛార్జీలు మారుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉన్న టైంలో ఈ రకంగా వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడమే కాకుండా ఈ రకంగా పబ్లిక్ లో బ్యాడ్ అయ్యే విధంగా వాళ్ళు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఇవి పూర్తిగా కూడా పార్టీకి నష్టం వాటిల్లేలా చూసుకుంటే, మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి బదులుగా అక్కడ బలమైన నాయకులు ఎవరెవరు ఉన్నారు అంటే, మనం కొన్ని నియోజకవర్గాల్లో చూస్తాం ఇక్కడైతే ఇన్ఛార్జ్ మార్పు అనేది లేదు, ఈయన పేరు ఉంది అని చెప్తున్నారు. అలాగే అంటే ఈ గొడవల నేపథ్యంలోనే ఆయన్ని పిలిచి ఇలాంటి గొడవలు వద్దు, టికెట్ ఎలా గొడవలు ఉంటే మాత్రం మీకు టికెట్ రాదు అని చెప్పారు, కానీ లేకపోతే ఈయనకే టికెట్ కన్ఫర్మ్ అని అయితే మనకు తెలుస్తుంది. ఇన్ఛార్జ్ మార్పు కూడా ఇక్కడ లేదు. కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో చూసాం అంటే ఆయా సమీకరణాలు అంటే అది కులం కావచ్చు, రకరకాల సమీకరణ నేపథ్యం ఇన్ఛార్జీల మార్పు జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాకుండా ఇంకా బలమైన నేత ఎవరు ఉన్నారు అంటే, ఈయనకి వ్యతిరేక వర్గంగా ఎవరెవరు పనిచేస్తున్నారు అనుకోవచ్చు? ఒకే వర్గం ఉందా, 2-3 వర్గాలు ఉన్నాయా? ముఖ్యంగా నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ తర్వాత అక్కడ
ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. 2014లో కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014లో అక్కడ విజయం సాధించారు. అదేవిధంగా 2019లో కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొంతమంది ఎవరైతే సొంత వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తీవ్రంగా కూడా వర్గ విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా కొన్ని విషయాల్లో వాళ్ళ మధ్య వర్గ విభేదాలు వచ్చి వాళ్ళు ఒకరికొకరు విడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ గజ్జల బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే అతను కొంత ఒక వర్గాన్ని నేర్చుకుని కూడా ఆ తీవ్రస్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా గోపిరెడ్డిపై నిరసనలు వ్యక్తం చేస్తూ గోపిరెడ్డి ఆ తీవ్రస్థాయిలో కూడా అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. అదేవిధంగా సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి అక్కడ ఆరోపణ ఉంది. అయితే దానికి తోడు అక్కడ ఎవరైతే నిన్నటి వరకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఈ రోజు వ్యతిరేకంగా మారారు. దీన్ని మాత్రం అధిష్టానం సీరియస్ గా తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే అధిష్టానం కూడా గతంలో చాలా పలుమార్లు హెచ్చరించారు. అది ఈ యొక్క ఏదైతే గొడవలు జరుగుతున్నాయో నియోజకవర్గంలో ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ దాన్ని అంతా కూడా సర్దుమణికి ఇచ్చాల్సిన బాధ్యత నియోజకవర్గంలో ఇన్ఛార్జీలకు ఉంటుంది. కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలి, విజయం సాధించాలంటే అందరి నాయకుల్ని కార్యకర్తల్ని కలుపుకొని పోవాలి. అటువంటిది ఈ రకంగా గొడవలకు దిగితే మాత్రం పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అంశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని నాయకులు సమన్వయం చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ ఏమాత్రం కూడా ఆ గొడవలు సర్దుమణిగే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే నిన్న స్వయాన సీఎం ఇంటికి వెళ్లి వాళ్ళు నిరసన కూడా వ్యక్తం చేశారు. సీఎం ఎట్టి పరిస్థితుల్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తే ఈసారి మేము ఎట్టి పార్టీకి పనిచేయము, మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని చెప్పేసి కూడా నిన్న వాళ్ళు స్వయాన నిన్న సీఎం ఇంటి దగ్గర నివాసం దగ్గర తాడేపల్లిలో ఫ్లకార్డ్స్ తో కూడా ఆ పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా మూకుమ్మడిగా కూడా రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అతనికి పోటీగా ఇప్పటి వరకు ఏ ఇన్ఛార్జిని అక్కడ నియమించలేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మళ్ళీ టికెట్ ఇస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి సమాచారం. అయినప్పటికీ కూడా ఒకవేళ ఈ రకంగా మాత్రం ముందుకెళ్తే మాత్రం నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.